హ్యాష్టాగ్ ఆస్క్ డాక్టర్ జాన్ వాట్సన్ టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. థగ్ సభావత్, సార్ మినాక్సిల్ వెన్ ఐ యూజ్ షల్ ఐ యూజ్ ఇట్ బిఫోర్ షవర్ ఆర్ ఆఫ్టర్ షవర్? చాలామంది స్పెషల్లీ డర్మటాలజీ సంబంధించిన క్రీమ్స్ ఇచ్చినా కూడా లేదా లోషన్స్ ఇచ్చినా కూడా అవి రాసుకొని వెంటనే వాష్ చేయాలేమో, లేకపోతే వాష్ చేసి డ్రై అయిన తర్వాత వాడాలా అనే కన్ఫ్యూజన్లో ఉంటారు. కొన్ని కొన్ని రకాల క్రీమ్స్ లేదా లోషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ తలలో పేలున్నాయనుకోండి, దానికి ఇచ్చే లోషన్ ఏదైతే ఉంటుందో పర్మెథ్రిన్ 1%, అటువంటిది 2 అవర్స్ ఉంచేసి వాష్ చేసేసేయాలి. ఇంకొన్నిసార్లు డాండ్రఫ్కి సంబంధించి కొన్ని లోషన్స్ ఇస్తారు. మైల్డ్ డాండ్రఫ్ ఉన్నప్పుడు అప్లై చేసి ఒక 1/2 అవర్ 1 అవర్ ఉంచేసి వాష్ చేయమని చెప్తారు. అదే డాండ్రఫ్ సివియర్గా ఉందంటే రాత్రి అప్లై చేసి నెక్స్ట్ డే మార్నింగ్ వాష్ చేయమని చెప్తారు. కొన్ని కొన్నిసార్లు క్రీములు కూడా, ఫర్ ఎగ్జాంపుల్ స్కేబీస్ లేదా గజ్జి లాంటి కండిషన్స్లో క్రీము రాత్రంతా అప్లై చేసి ఉంచి నెక్స్ట్ డే మార్నింగ్ స్నానం చేయమని చెప్తారు. వీటికి భిన్నంగా సపోజ్ పింపుల్స్కి సంబంధించిన క్రీమ్స్ అనుకోండి, లేకపోతే మీ బాడీ మీద ఏదైనా మచ్చలు ఉన్నాయి దానికి సంబంధించిన క్రీమ్స్ అనుకోండి, లేదా మీరు సన్స్క్రీన్ వాడబోతున్నారు అటువంటి క్రీమ్స్ వాడాలంటే స్టార్టింగ్లోనే మీరు ఫస్ట్ వాష్ చేసుకోవాలి, దాన్ని ప్రాపర్గా డ్రై అవ్వనివ్వాలి, దాని తర్వాత మీరు ఈ క్రీమ్స్ అప్లై చేయాలి. ఈ క్రీమ్స్ కూడా మళ్ళీ ఎంతసేపు అప్లై చేయాలి, ఎప్పుడు వాష్ చేయాలి అనే దాని గురించి కూడా ఒక నిర్దిష్టమైన టైం అంటూ ఉంటుంది మీ సిచ్యువేషన్ని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ అదే సన్స్క్రీన్ అయితే ఎవ్రీ 3 అవర్స్కి వాష్ చేసుకొని మళ్ళీ ప్రాపర్గా అప్లై చేసుకోవాలి. అలాగే మినాక్సిల్ని కూడా మనం అప్లై చేసినప్పుడు అది పని చేయడానికి అట్లీస్ట్ 1 to 1.5 అవర్ టైం పడుతుంది. అందుకనే ఎప్పుడైనా ఒకవేళ రాత్రిపూట అప్లై చేస్తున్నానంటే రాత్రి అంతా వదిలేమని చెప్తాను. అదే మార్నింగ్ టైం అప్లై చేస్తున్నానంటే అప్లై చేసి 1 to 1.5 అవర్ దాకా అలా ఉంచేసి దాని తర్వాత వాష్ చేసుకోవచ్చు. ఇప్పుడు మార్నింగ్ అప్లై చేసిన మినాక్సిల్ అలాగే స్కాల్ప్ మీద ఉంటుంది కదా, ఇప్పుడు వాష్ చేసి అప్లై చేయాలా అలాగే అప్లై చేయాలంటే సింపుల్ ఆన్సర్ ఏంటంటే, ఒకవేళ తల మీద అది మరీ ఫ్లేక్స్ లాగా డ్రైగా చేయలేదు అండ్ స్కాల్ప్ కంపారిటివ్గా క్లీన్గానే ఉంది అనుకోండి, అలాగే అప్లై చేసేయండి. లేదు కొంచెం డస్టీగా తయారైపోయింది, దాంతోపాటు ఈ మినాక్సిల్కి సంబంధించిన ఫ్లేక్స్ కూడా అక్కడ ఫామ్ అయిపోయినాయంటే ఇమీడియట్గా స్కాల్ప్ని ప్రాపర్గా వాష్ చేయండి, దాన్ని డ్రై అవ్వనివ్వండి. డ్రై అయిన తర్వాత అట్లీస్ట్ 5-10 మినిట్స్ ఆగిన తర్వాత అప్పుడు ప్రశాంతంగా అప్లై చేయండి. దీని గురించి చాలామందికి డౌట్లు వస్తూ ఉంటాయి. మీ ఫ్రెండ్సే కనుక ఎవరైనా ఇలా మినాక్సిల్ వాడుతున్నారంటే తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి. దిస్ ఇస్ డాక్టర్ జాన్ సైనింగ్ ఆఫ్.